ప్రైస్తులందరికీ దేవునామంలో వందనాలు బాగున్నారా ఈ రోజు దినకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను దేవుడు తప్పక నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్న మాట ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఎందుకు ఇది మొదలుకొని అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఒకనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట వెనుక వ్యతిరేకంగా జీవించి పాపం చేయడం ప్రారంభించారు అందుకే దేవుడు వారిని ఆశీర్వదించలేదు ఎప్పుడైతే వారు మరలా దేవుని వైపు తిరిగి వారి తప్పును తెలుసుకొని మరలా దేవుని ఎందు భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవించడం ప్రారంభిస్తూ ఉన్నాడో అప్పుడు చెప్తా ఉన్నాడు దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రవదిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అయితే దేవుడు మనల్ని ఎప్పుడు ఆశ్రవదిస్తాడు అనే విషయాన్ని ఆలోచన చేయగలిగితే మనం కూడా మన తప్పులను తెలుసుకొని ప్రభు వైపు తిరిగి దేవుని ఎందు యథార్థంగా ఉండగలిగితే ఆయనకు లోబడగలిగితే దేవుడు తప్పక మిమ్మల్ని ఆశ్రవదించడం ప్రారంభిస్తూ ఉంటాడు ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించబడాలంటే ఏం చేయాలో మీకు అర్థమైంది కదా ఇకనైనా మన తప్పులు తెలుసుకొని ప్రభుకి లోబడగలిగితే ప్రభుని క్షమాపణ కోరుకొని ఇంకా భయముతోనూ భక్తితోనూ విధేయత్తోనూ వినయంతో కలిగి ఎప్పుడైతే మనం ప్రభువులో ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశ్రవదించడం ప్రారంభిస్తూ ఉంటాడు తప్పక ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలోకి భవించండి ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్పదేవుడ మీకు విలాది స్తోత్రం ప్రభువా అవునైనా నిజంగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు అయ్యా నీ యందు ఆశీర్వాదం పొందాలంటే మీరు ఏం చేయాలో మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు నిజమే మా తప్పులు తెలుసుకొని ప్రభువా నీ యందు క్షమాపణ కోరుకొని విధేయతో జ్ఞానంతో మేము ఎప్పుడైతే ముందు కొనసాగుతామో అప్పుడు మీరు మమ్మల్ని ఆశ్రవదించడం ప్రారంభిస్తూ ఉంటారు ఒకనాడు మీరు నీ ఇజ్రాయేల్ ప్రజలను క్షమించి వారిని ఆశ్రవదించడం ప్రారంభించారు ఈరోజు నీ వాక్యాన్ని విని తమ హృదయాలను మార్చుకుంటూనైనా ఎవరైతే నేను ముందుకు వస్తూ ఉన్నారో వారిని కూడా క్షమించినైనా అయ్యా ఆశ్రవదించడం ప్రారంభించండి ప్రభువా మీకు వందనాలు ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఈ వాగ్దానం వింటున్నారో వారి పట్ల తప్పక ఈ వాగ్దానం నెరవేర్చమని అయ్యా కృపలతో నింపి బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రేమైన దేవుడారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రేమైన దేవుడారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం పేదలకు అనాథలకు అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిచర్యలో పాలు పొందని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆశ్రవదించిన గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ